ఇక అస్సాం రాష్ట్రంలో 126 స్థానాల్లో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాల క్రితం అధికారాన్ని చేబట్టింది. అంతకు ముందు 15 సంవత్సరాల పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొని అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అస్సాం ను మరొకసారి తను నిలబెట్టుకోగలిగింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాని ముఖ్యమైనటువంటి నాయకుడు అటు సోనోవాల్ కాని హిమంత బిశ్వ శర్మ కాని మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పగలిగారు. లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రదర్శన వాళ్ళ యొక్క శక్తికి తోడు ఇటు మోడీ అమిత్ షా యొక్క క్రేజ్ అంటే బీజేపీకి ఉన్నటువంటి క్రేజ్ కలిసి రావడం స్వయంగా అస్సాంలో 5 రాష్ట్రాల పాటు చాలా స్పష్ట మంచి పరిపాలన అందించామని ప్రజలకు చెప్పుకోవడం ప్రజలు కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ గెలుస్తుంది సీఏఏ ఎన్ఆర్సీ లాంటి విషయం ద్వారా బీజేపీకి చుక్కెదురైతుందనేటువంటి వార్తలు వచ్చాయి. అక్కడ అస్సాంలో ఇక ఈ విషయంలో సీఏఏ ఎన్ఆర్సీ ద్వారా అస్సాంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది, ప్రజల్లో విపరీతమైనటువంటి కోపం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పగలిగారు. కానీ అస్సాంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సీఏఏ ఎన్ఆర్సీ అమలు చేసినా కూడా గెలవగలిగింది. బెంగాల్లో కూడా అంటే బంగ్లాదేశ్ నుంచి ఇతర పక్క దేశాల నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేట్ ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు ఉండేటువంటి రాష్ట్రం బెంగాల్లో కూడా మంచి ప్రదర్శన చేసింది. అస్సాంలో కూడా తన రాష్ట్రాన్ని తాను నిలబెట్టుకోగలిగింది. సోనోవాల్ ముఖ్యమంత్రి సోనోవాల్ హిమంత బిశ్వ శర్మ లోకల్గా వారికి ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రజలు గుర్తించారు, వారిని ఆదరించారు. సహజంగా మోదీకి ఉండేటువంటి ఆ చరిష్మా కానీ వేవ్ కానీ బీజేపీకి ఉండేటువంటి వేవ్ కానీ వాళ్ళ కలిసి రావడంతో తిరిగి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. ఇక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశము పోటీ ఇవ్వగలిగేటువంటి అవకాశము ఆ బీజేపీని దించగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం ఫెయిల్ అయింది. మరోవైపు ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసదారుల విషయంలో బీజేపీ స్టాండ్ కరెక్ట్ అనేటువంటి విషయం చెప్పుకోగలిగారు. బీజేపీ ఈ తన రాష్ట్రాన్ని తాను నిలబెట్టుకోగలిగింది. అస్సాం విషయానికి వచ్చేసరికి సొంతంగా ఆ రాష్ట్రంలో ఒక నాయకత్వాన్ని మాత్రం ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా ఆ నాయకత్వం ఉండే విధంగా బీజేపీ గెలవగలిగింది. కానీ కాంగ్రెస్ లోకల్గా ఒక నాయకత్వాన్ని సృష్టించుకోవడంలో ఎందుకంటే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి నాయకత్వం అదే చరిష్మాను కావాలనుకున్నాయి తప్పితే లోకల్గా ఒక నాయకత్వాన్ని హిమంత బిశ్వ శర్మ లాంటి వెళ్ళిపోవడము లేదంటే మాజీ ముఖ్యమంత్రి చనిపోవడం ఇట్లాంటి 15 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చనిపోయినా కూడా కొత్తగా ఒక నాయకత్వాన్ని తయారు చేయడంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ విఫలమైంది, జాతీయ నాయకత్వం విఫలమైంది అనేటువంటి విషయాన్ని మాత్రం. ఎందుకంటే అక్కడ బీజేపీకి డైరెక్ట్గా కాంగ్రెస్తో పోటాపోటీ ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి గట్టి నాయకత్వాన్ని పికప్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుచేత అది బీజేపీకి మరింత ప్లస్గా మారినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి.